హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం అమ్మఒడి పథకానికి సంబంధించి పేరెంట్ డిక్లరేషన్ ఫామ్ అయితే ప్రభుత్వం వారైతే విడుదల చేయడం జరిగింది ఈ ఫామ్ అయితే ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళకైతే అమ్మఒడి ఖచ్చితంగా అయితే రాదనమాట ఎందుకంటే దీనికైతే డేట్ కూడా మెన్షన్ చేశారనమాట ఈ డేట్ ఏంటి ఏ విధంగా నింపాలి అసలు దీనివల్ల నింపితే ఏమైనా యూజ్ ఉంటుందా లేదా అనేది అయితే ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందన్నమాట తప్పకుండా అమ్మఒడి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అనికైతే ప్రయత్నించండి ఇంకా ఆలోచన చేయకుండా అప్డేట్ విషయానికి వచ్చేద్దాం ఫ్రెండ్స్ చూస్తారు కదా మనకి ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ అమ్మఒడి పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి సంబంధించి పేరెంట్ డిక్లరేషన్ ఫామ్ అయితే తీసుకోవడం జరుగుతుంది అంటే ఒకవేళ మీ యొక్క కుమారుడు లేదా కుమార్తె ఎవరైనా ఐదు సంవత్సరాలు నిండకుండా మాకు అమ్మఒడి కావాలంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఎవ్వరు అయితే మేము అమ్మఒడి మాకు అవసరం లేదు కానీ పిల్లలను ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేస్తున్నాము అని ఒక డిక్లరేషన్ ఫామ్ అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందనమాట అంటే మీకు ఐదు సంవత్సరాలు పూర్తి కాలేదు కాబట్టి అమ్మఒడి రాదు కాబట్టి బట్ మీరైతే స్కూల్లో చేర్చించుకోవచ్చు అని ఒక డిక్లరేషన్ ఫామ్ దీని యొక్క మీనింగ్ అనమాట ఈ ఫామ్ ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళకైతే అమ్మఒడి అయితే రాదు ఎందుకంటే వాళ్ళకి ఏజ్ కంప్లీట్ అవనందనమాట ఇక్కడ చూడండి మీకు ఎంపీపీఎస్ కానివ్వండి ఎంపీ యూపీఎస్కి స్కూల్ కానివ్వండి ఎవరైనా సరే వాళ్ళకి ఊరు పేరు నింపుతారు అలాగే వాళ్ళ యొక్క విద్యార్థి చదువుతున్నటువంటి తరగతి అనమాట ఒకటో తర్వాత రెండో తరగతి నేస్తారు అనమాట ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు కుమారుడు లేదా కుమార్తె వాళ్ళ యొక్క పేరు అనేది రాస్తారు రాసిన తర్వాత ఇక్కడ చూడండి ఏజ్ వచ్చేసరికి ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటికి ఎవరైతే కంప్లీట్గా ఐదు సంవత్సరాలు అవుతాయో వాళ్ళకు మాత్రమే జగన అమౌడీ వర్తిస్తుంది అయితే దీనికి ఈ డేట్ వరకు ఎవరికైతే ఐదు సంవత్సరాలు కంప్లీట్ కాలేదో వాళ్ళకనేది ఈ పథకం రాదు ప్లస్ మీరైతే స్కూల్లో జాయిన్ చేయించుకోవచ్చు అనే విధంగా ఇక్కడ చూడండి అర్హత లేనప్పటికీ మా కుమారుడు లేదా కుమార్తెని విద్యా సంస్థలో ఒకటో తరగతిలో కొనసాగించవలసిందిగా కోరుచున్నాము అంటే ఈ డెక్లరేషన్ ఫామ్ మీరు ఇచ్చారంటే మీకు అమ్మఒడి రాదు పైగా అర్హత లేదు కాబట్టి మీరు ఒప్పుకున్నట్టుగా ఈ డెక్లరేషన్ ఫామ్ అనేది ప్రభుత్వం వారు అయితే డిక్లర్ చేశారన్నమాట అయితే ఫైనల్గా ఇక్కడ వచ్చేసరికి ఎవరైతే తల్లి లేదా తండ్రి సంరక్షణ ఉంటారో వాళ్ళైతే సంతకం తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులకి ఈ ఫామ్ సబ్మిట్ చేసినట్లయితే మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించుకుంటారు బట్ అమ్మఒడు అయితే మాత్రం మీకు లేదు కాబట్టి ఇక్కడ డేటు ఎవరిదైతే ఈ సంవత్సరానికి అర్హత ఉందో వాళ్ళకి మాత్రమే అంబడేస్తారనమాట ఇప్పుడు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూర్చే డేట్ అనేది రెండు వేల ఇరవై ఆగస్టు ముప్పై ఒకటికి కరెక్ట్గా ఈ సంవత్సరం నిండా అంటే వాళ్ళకైతే అంబడి వర్తిస్తుంది ఇదైతే గుర్తుపెట్టుకోవచ్చు అలాగే ఎవరికైతే ఇప్పుడు వదులుకున్న ఇప్పుడు లిస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది అనమాట ఈ అంబోడి జగనన్న అమ్మోడి పథకానికి సంబంధించి లిస్ట్ అయితే పెడతారు ఇంకా పెట్టలేదు అయితే ఎవరికైనా సరే ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలి లిస్టు పేరు లేదు అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లిస్ట్ స్ట్లో పేరు లేకపోయినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క కళాశాల లేదా పాఠశాల లేదా కాలేజీలో కనుక మీరు లిస్ట్ అనేది మీరు లేని వారు మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ ఇలా ఇటువంటి డాక్యుమెంట్ అని మీరు కాలేజీలో సబ్మి సబ్మిట్ చేసినట్టయితే స్కూల్లో లేదా కాలేజీలో మీకు అనేది మళ్ళీ ఎలిజిబిలిస్టీలో పేరు పెట్టడం జరుగుతుంది ఇక్కడ మనం చూడండి క్లియర్గా మెసేజ్ చేశారు ఇరవై నుండి ఇరవై ఇరవై నాలుగు తేదీ వరకు అయితే సవరించిన జాబితాని తేదీలు ఇవ్వడం జరిగింది అలాగే ఈ తుది జాబితాను మీరు చూడాలనుకుంటే గ్రామ వార్డు సచివాలయం లేదా మీ కా పాఠశాల లేదా కళాశాల బోర్డులో పెట్టడం జరుగుతుంది అంతేగాని ఎక్కడ కూడా ఆన్లైన్లో పెట్టరు ఏదైతే గుర్తు పెట్టుకోవాలి ఏంటి సార్ ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి లాగిన్ లేక లేకుండా అంతే మాత్రం కుదరదు మీరు స్కూల్లో చెక్ చేసుకుని ఉంటే ప్రధాన ఉన్నటువంటి లాగిన్ ఏదైతే ఉందో అక్కడ చెక్ చేసుకోవాలి గ్రామ వార్డు సచివాలయం చూసుకోవాలంటే ఉంటే అక్కడ నోటిఫిస్ నోటీస్ బోర్డులో పెడతారు ఇలా ఈ విధంగా ఫెసిలిటీస్ పెట్టారు కానీ ఎటువంటి లాగిన్ లేకుండా అయితే మాత్రం ఆన్లైన్లో చెక్ చేసుకునే అవకాశం అయితే వెసులుబాటు అయితే ప్రభుత్వం కల్పించలేదు ఎందుకంటే దీనివల్ల కొన్ని లోపల ఉన్నా కూడా వీళ్ళు సవరించారు కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ సవరించిన తుది జాబితా అనేది అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది వరకు అయితే పెడతారు గ్రామ వార్డు సభలో ఆమోదం పొందిన తర్వాత ఇలా ఆన్లైన్లో ఈ విధంగా అప్లోడ్ చేసిన తేదీ అనేది తొమ్మిదని పెడతారు ఇలాగ ఫైనల్గా సవరించిన తేదీ కొత్తగా అప్లై చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిపి కూడా ముప్పై తారీఖునైతే ఆమోదం పొందిన తర్వాత ఈ యొక్క ఖాతాలో అనేది జనవరి తొమ్మిదిన వేయడం జరుగుతుంది ఈ విధంగా షెడ్యూల్ అయితే విడుదల చేశారు ఒకసారి చూడొచ్చు మీరు కూడా అయితే ఈ ఫామ్ అయితే ఎవరైతే సబ్మిట్ చేస్తున్నారో వాళ్ళకైతే అమ్మఒడి అనేది రాదనమాట ఎందుకు వాళ్ళకి డేట్ కూడా మీకు పూర్తి కాలేదు మీరు ఒప్పుకున్నట్టుగా ప్రభుత్వానికి దరఖాస్తు ఈ విధంగా పంపాలి ఇది చాలామంది ఎందుకు ఇలా పెట్టడం జరుగుతుందంటే మా పిల్లల్ని ఈరోజు ఈ ఈ సంవత్సరం స్కూల్లో జాయిన్ చేశాం వాళ్ళకి ఎందుకు అమౌంట్ రాలేదని వాదించవచ్చు ఎందుకంటే వాళ్ళకి అమౌంట్ సంబంధించి అర్హత లేదు కాబట్టి వాళ్ళకి వేరు అందుకని ముందస్తుగా ఈ విధంగా ఫార్మ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛాన్స్ సబ్క్రైబ్ చేసి జై హింద్